ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి మరి అష్టైశ్వర్యాలు కూడా మనకి కురిపించాలి అనంటే చిన్న ప్రక్రియ తెలియచేస్తానా, ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. వరిపిండి కొంచెం తీసుకొని అందులో ఆవుపాలు బెల్లము కొద్దిగా వేసి ఆవుపాలు పోసి ప్రమిదలా చేయండి. కలిపి వరిపిండిని కలిపి, వరిపిండి అంటే బియ్యపిండి కలిపి ప్రమిద చేయండి. అందులో ఒక 5 ఒత్తులు వేయండి, నార్మల్ ఒత్తులే. ఒత్తులు 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేయండి. వేసి దీపారాధన అనేది చేసి అది వెలుగుతుండగానే ఆ ప్రమిదలో ఏదైతే మనం బియ్యపిండితో చేసామో ఆ ప్రమిదలో పసుపు, కుంకుమ, గంధము, పచ్చకర్పూరము, కొద్దిగా పచ్చకర్పూరం కూడా అందులో వేయండి. వేసి ఆ తర్వాత మీరు ఒక 5 ఖర్జూరం పండ్లు, 5 ఖర్జూరాలు నైవేద్యం పెట్టండి. అలాగే 5 పళ్ళు ఏవైనా సరే, ఒక 5 రకాల పళ్ళు, అది ఒక్కొక్క పండు ఉన్నా పర్వాలేదు కానీ 5 రకాలు తీసుకోండి. 5 రకాల పళ్ళు, ఖర్జూరం పళ్ళు సపరేట్గా 5 తీసుకోండి క్వాంటిటీ. 5 రకాల పళ్ళు సపరేటు. ఇవి చక్కగా నైవేద్యం పెట్టండి లక్ష్మీ అమ్మవారికి. లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెడితే డెఫినెట్గా మీరు అష్టైశ్వర్యవంతులవుతారు. మీరు ఆచరించి చూడండి నాన్న, ఒక వారం చేయండి, మీకే అత్యద్భుతం అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకో వారం చేయాలి అనుకుంటారు. వాస్తవంగా ఒక్క శుక్రవారం చేస్తే చాలు, చాలా చాలా బాగుందమ్మా, మాకు వెరీ గుడ్ రిజల్ట్ అనిపించింది అంటారు. ఒక 5 శుక్రవారాలు చేయండి, అత్యద్భుతంగా ఉంది అని అంటే ఎప్పుడూ కొనసాగించవచ్చు మీ ఓపిక. ఈ విధంగా చేయండి నాన్న, చక్కని రిజల్ట్ అనేది తొందరగా పొందగలుగుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.